వరిసలేరు గ్రామంలో ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ కళాశాల బాపట్ల రావణి విద్యార్థులు ఆఖరి రోజు జాతీయ సేవా పతాకం విజయవంతంగా జరిపారు. ఈ కార్యక్రమంలో రైతు సదస్సు ఏర్పాటు చేసి వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను మోడల్స్ రూపంలో ప్రదర్శించి విద్యార్థులు వాటిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీడియార్ డాల భరతలక్ష్మి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పి మునిరత్నం మోడల్ సెన్స్ ను పరిశీలించి రైతులందరికీ వాటిపై అవగాహన కల్పించారు. సమగ్ర వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, సమగ్ర సస్యరక్షణ చర్యలు, వ్యవసాయంలో అనుబంధ రంగాలైన పుట్టగొడుగులు, పట్టు పురుగుల పెంపకం మొదలగు వాటిని రైతులు ప్రత్యక్షంగా చూసి వాటి యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, స్టూడెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏజే సువర్ణలత, ఏరువాక కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం నందకిషోర్, డాక్టర్ కె అచ్యుతరాజు పాల్గొని విద్యార్థులకు గైడ్ చేశారు. మరియు గ్రామ సర్పంచ్ శ్రీమతి కె దేశ్యామలావతి, సొసైటీ ప్రెసిడెంట్ పోతుల బుల్ల వీర్రాజు, మాజీ జెడ్పీటీసీ నళినీకాంత్, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ఎం భరతలక్ష్మి. నేను మారుటేరు వ్యవసాయ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ఈస్ట్ గోదావరి ఏరువాక కేంద్రం వారు గత 3 నెలలుగా బాపట్ల వ్యవసాయ కళాశాల స్టూడెంట్స్కి రావే ప్రోగ్రామ్ అంటే గ్రామీణ పని అనుభవ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఒక 5 గ్రామాల్లో స్టూడెంట్స్ అందరూ కూడా గత 3 నెలల నుంచి ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్రామీణ పని అనుభవ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3 సంవత్సరాల పాటు లేదా 4 సంవత్సరాల పాటు స్టూడెంట్స్ క్లాసుల్లో చదువుకున్నటువంటిది థియరిటికల్గా చదువుకున్నటువంటి అంశాలని మరి ఆ రైతులు గ్రామాల్లో ఉండి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పండించేటువంటి పంటల్లో యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు, వాళ్ళు చదువుకున్నటువంటి అంశాలకి రైతులు పాటిస్తున్నటువంటి అంశాలకి ఏమైనా తేడా ఉందా, పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా, లేదా వాళ్ళకి థియరిటికల్గా చదువుకునే అంశాలు ఏమైనా వీళ్ళు పాటిస్తున్నారా, ఈ తేడాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము స్టూడెంట్స్ అందరికీ కూడా. ఒక గ్రామంలో వివిధ పంటలు ఎక్కడైతే సాగు చేస్తుంటారో అక్కడ ఈ స్టూడెంట్స్ని పెట్టడం అనేది జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ హోస్ట్ ఫార్మర్ అని అలాట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఫార్మర్ని, ఆ హోస్ట్ ఫార్మర్తో పాటు వాళ్ళు పండించే పంటల్ని సాగు ఎలా చేస్తున్నారని చూడడానికి, పొలం వెళ్ళడము, వాళ్ళు చేసేటువంటి పనులు కానీ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా గమనించడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరినీ సమీకరించి ఒకవేళ ఏదైనా ఒక పురుగు కానీ ఒక తెగులు కానీ వచ్చిందంటే దాని గురించి మిగిలిన రైతులందరూ కూడా అంటే వాళ్ళ పొలంలో ఎక్కడైతే గమనిస్తారో దాన్ని మిగిలిన రైతులు కూడా తెలియజేయడానికి చర్చా గోష్ఠులు అలాంటివన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఒక బ్లాక్ బోర్డ్ అనేది పెట్టి అక్కడ ఈ పంటలో ఉన్నటువంటి సమస్య గురించి రాసినట్లయితే మిగిలిన రైతులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రైతు భరోసా కేంద్రాల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఏ రకంగా పనిచేస్తున్నారు, వాళ్ళ విధి విధానాలు ఏంటి, విధి నిర్వహణలు ఏంటి, ఎటువంటి ఫెసిలిటీస్ వాళ్ళ రైతులకు క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు స్టూడెంట్స్ ఈ 3 నెలల్లో ఈ ఆర్బీకేలు విజిట్ చేసి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ జాతీయ సేవా పథకంలో కూడా ఒక 1 వారం రోజుల పాటు వాళ్ళు వివిధ కార్యక్రమాలను ఈ గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంటే స్కూల్స్కి వెళ్ళి అక్కడ మొక్కలు పిల్లలకి వ్యవసాయం గురించి చెప్పడం కానీ, తర్వాత రైతులకి కిచెన్ గార్డెన్ అంటే వాళ్ళు ఉన్నటువంటి పెరటి తోటల పెంపకం ఏ రకంగా చేసుకోవచ్చు, దానివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు గమనించి 1 వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు, అలాగే మరి పశువులు ఉంటే కనుక గ్రామాల్లో యానిమల్ హెల్త్ క్యాంప్ ఒకటి నిర్వహించడం కానీ, అట్లా ఇవన్నీ కూడా వాళ్ళు ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కింద నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ వడిసలేరు గ్రామంలో ఈ ఎన్ఎస్ఎస్ ముగింపు కార్యక్రమం క్రింద ఇక్కడ రైతు సదస్సు కూడా ఏర్పాటు చేశారు. ఈ 5 గ్రామాల నుంచి రైతు సోదరులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమం కింద బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి ఎన్ఎస్ఎస్ ఆఫీసులు అలాగే ప్రిన్సిపల్ రిప్రజెంటేటివ్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అలాగే రైతు సదస్సులో భాగంగా రైతులు వివిధ పంటల సాగులో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా తెలుసుకుని వాళ్ళకి శాస్త్రవేత్తలు అలాగే వ్యవసాయ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు నివృత్తి చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా వివిధ మోడల్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ మీద
ఏమి ఉన్నాయి, మనం రైతులకి ఎటువంటి అంశాలు తెలియజేయాలి, నూతన సాంకేతిక పరిజ్ఞానం ఏముంది, డ్రోన్ టెక్నాలజీ అవనివ్వండి, అలాగే సమీకృత వ్యవసాయం కానివ్వండి, అలాగే సోలార్ పవర్ ద్వారా మనము ఈ బిందు సేద్యం ఎలా పాటించవచ్చు, వీటన్నిటి గురించి కూడా డిఫరెంట్ మోడల్స్ తయారు చేసి ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ ఎగ్జిబిషన్ అనేది అరేంజ్ చేశారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో రైతు సోదరులందరూ కూడా దీన్ని ప్రశంసించడం జరిగింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.